మీరు కూడా ఒకసారి ఒక 5 నిమిషాలు మనసు పెట్టి ఆలోచించండి. 7 ఏళ్ల కింద ఉన్న తెలంగాణ ఎక్కడ ఉండే ఈ రోజు మన తెలంగాణ ఎక్కడ ఉందో మీరే ఆలోచించండి. శ్రీదేవి మాట్లాడుతూ ఒక మాట అన్నది, ఈ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెప్పుకుంటున్నాం కానీ ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అని వారు ఒక మాట అన్నారు. ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడం కోసం వాణీదేవి గారిని శాసన మండలికి పంపిద్దాము అన్నారు. ఐ థాట్ ఇట్ వాస్ వెరీ అప్రోప్రియేట్ వెరీ యాప్ట్ ఎందుకంటే ఒక్క విషయం అందుకే అన్నా నేను ఒక్క 10 నిమిషాలు ఆలోచించండి. 7 ఏళ్ల కింద తెలంగాణ ఎక్కడుంది ఈ రోజు తెలంగాణ ఎక్కడుంది 70 ఏళ్లైంది స్వాతంత్రం వచ్చి అనేక ప్రభుత్వాలు పరిపాలించారు అనేక మంది ప్రధానమంత్రులు వచ్చినారు అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చినారు కానీ ఏ ఒక్క సమస్యకైనా శాశ్వత పరిష్కారం దొరికిందా ఇగో ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 7 ఏళ్లలో అనేక సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం ఇచ్చింది తెలంగాణ దేశానికి మోడల్ గా నిలిచింది మన తెలంగాణ ఎవ్రీవన్ ఇస్ టాకింగ్ అబౌట్ తెలంగాణ ఎవ్రీవన్ ఇస్ కాపీయింగ్ తెలంగాణ ఎలా మన మౌలిక అవసరం పొద్దున్న లేస్తే త్రాగునీరు అనేది ఇట్ ఇస్ ద బేసిక్ నీడ్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ 70 ఏళ్లలో ఎవరు చేయలేదు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకొచ్చి హైదరాబాద్ నడిబొడ్డు నుంచి మొదలుకుంటే ఆదిలాబాద్ లోని గోండు గూడెం వరకు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీళ్లు 3 ఏళ్లలో అందించినటువంటి ఘనత ఇయ్యాల టిఆర్ఎస్ ప్రభుత్వానికి రాజకీయాలు లేవు ఇక్కడ ఏదో అపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నాడు ఈ నియోజకవర్గానికి ఇవ్వమని కానీ ఇక్కడ మమ్మల్ని గెలిపించలేదు వాళ్లకు ఈ మండలానికి ఇవ్వమని కానీ భేషజాలు లేకుండా ఈ రాష్ట్రం మనది ఇక్కడుండే ప్రజలందరూ తెలంగాణ బిడ్డలు ఈ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు ఇవ్వాలని ఒక ప్రతిజ్ఞ పూని 3 ఏళ్లలోనే ప్రతి ఇంటికి నీరిచ్చి దేశానికి ఆదర్శంగా నిలబడ్డది మన తెలంగాణ రాష్ట్రం మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనం చూసి బడ్జెట్లో పెట్టినారు తెలంగాణలాగా మేము కూడా భారతదేశం అంతా కూడా జల జీవన్ అని ఒక స్కీమ్ తెచ్చి ఇలాంటి మిషన్ భగీరథ పథకం పెడతామంటున్నారు బెంగాల్లో ఎలక్షన్లు అవుతున్నాయి బీహార్లో నిన్నటిదాకా ఎలక్షన్లు అయినాయి అక్కడ ఎన్నికల నినాదం ఏంటో తెలుసా మీకు అగర్సే హమ్ జీతేతో తెలంగాణమే జైసా మిషన్ భగీరథ ప్రోగ్రామ్ హువా హమ్ బీహార్ మే భీ మిషన్ భగీరథ కా కార్యక్రమం కరింగే హమ్ బెంగాల్ మే కరింగే అంటున్నారు తెలంగాణ పేరు నిన్నటిదాకా బీహార్లో మోగింది ఇప్పుడు బెంగాల్లో మోగుతుంది ఏమని చెప్తున్నారు మనం చేసిన మంచి పనిని మేం గెలిస్తే మా రాష్ట్రంలో చేస్తామని చెప్తున్నారంటే అది మనందరికీ గర్వకారణం కాదా నేను ఎమ్మెల్యేగా 6 సార్లు గెలిచాను సవితక్క నాకంటే కూడా సీనియర్ మేము అసెంబ్లీలో చూసేవాళ్ళం బడ్జెట్ సమావేశాలంటే మార్చి నెలలో జరుగుతాయి మేము అసెంబ్లీకి పోతే బడ్జెట్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఇట్స్ రొటీన్ తెలుగుదేశం అధికారంలో ఉంటే కాంగ్రెస్ వాళ్ళు చేద్దరు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉంటే తెలుగుదేశం వాళ్ళు చేద్దరు ఏ వీళ్ళు గెలిచినా అదే పరిస్థితి వాళ్ళు గెలిచినా అదే పరిస్థితి 70 ఏళ్ళు చూసినాం ఆ అసెంబ్లీ గన్ పార్క్ నుంచి ఖాళీ బిందెలతో మొదటి రోజు అసెంబ్లీకి వస్తున్న ఎమ్మెల్యేలు ఎండిపోయిన వరి చేనులతో అసెంబ్లీకి వస్తున్న ఎమ్మెల్యేలు కందిళ్లు పట్టుకొని అసెంబ్లీకి వస్తున్న ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గందరగోళం రసాభాస సభ వాయిదా ఇట్స్ ఎ కామన్ ఫినామినా ఇన్ అవర్ తెలంగాణ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 70 ఏళ్ళు అదే సినిమా నచ్చింది కానీ టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన గత 5 ఏళ్లలో ఏ ఒక్క అసెంబ్లీ సెషన్లోనైనా కరెంటు రావడం లేదనో నీళ్లు రావడం లేదనో ఒక్క ఎమ్మెల్యేనన్నా మాట్లాడిందా ఒక్కరోజన్న సభ వాయిదా పడ్డదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి తెలంగాణ వచ్చినాడు పరిశ్రమలకు 3 రోజులు పవర్ హాలిడే 10వ తరగతి పిల్లలు పరీక్ష రాయాలంటే మార్చి ఏప్రిల్ నెలలో కరెక్ట్గా సాయంత్రం 6 గంటలకు కరెంటు పోతుండేనా లేదమ్మా ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు క్యాండిళ్లు ఇది తెలంగాణ ఈరోజు ఉన్నాయా ఇన్వర్టర్లు ఈరోజు ఉన్నాయా జనరేటర్లు క్యాండిళ్ల దుకాణాలు ఫ్యాక్టరీలు బంద్ అయినాయి ఇన్వర్టర్ల ఫ్యాక్టరీలు బంద్ అయినాయి జనరేటర్లు అమ్ముకునే దుకాణాలు బంద్ అయినాయి 24 గంటల కరెంట్ ఇచ్చి దేశానికి ఆదర్శంగా నిలబడ్డ తెలంగాణ ఇట్ ఈజ్ నాట్ ఫర్ డొమెస్టిక్ మారుమూల పల్లెల్లో ఉండే రైతులకు కూడా
మన ఎల్బీ నగర్ లో మన దిల్సుఖ్ నగర్ లో ఎంత నాణ్యమైన కరెంట్ వస్తుందో మన మహబూబ్ నగర్ లో ఆలంపూర్ లో కూడా ఒక రైతుకు ఒక బావి దగ్గర అంతే నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇచ్చి దేశానికి మోడల్ మన తెలంగాణ రాష్ట్రం తెలంగాణ వచ్చినాడు మన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 6600 మెగావాట్లు ఈ రోజు 16000 మెగావాట్లు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 6600 మెగావాట్లు అయితే ఆరేళ్లలోనే 16000 మెగావాట్లకు తీసుకుపోయి నాణ్యమైన కరెంట్ ఇచ్చి చరిత్రలో నిలబడ్డది ఇవాల్ తెలంగాణ రాష్ట్రం అంటే ఇయల కరెంట్ గురించి ఎవరు మాట్లాడలేరు త్రాగు నీటి గురించి ఎవరు మాట్లాడలేరుకుండా మరి జరిగిందా లేదా ఇవాల మా శ్రీదేవి చెప్పాలి అభివృద్ధి చెందుతున్న దేశం కాదు అభివృద్ధి చెందిన దేశం కావాలన్నారు దేశం అంటే తెలంగాణ కూడా దేశంలో భాగమే కదా ఇవాల తెలంగాణ అభివృద్ధి చెందింది ఇంకా ఏమైనా మిగిలితే చెందే దిశగా ఇయాల మన టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుపోతా ఉంది ఇలా ఒక్క పారామీటర్ కాదు యు టేక్ ఎనీ పారామీటర్ అంటే మనము లాస్ట్ మైల్ కనెక్టివిటీ దట్ మీన్స్ ఇష్యూ నేదో నిప్పు మీద నీళ్లు జల్లినట్టో తాత్కాలికంగా చేయడమో ఒక ప్రాంతానికి చేయడమో ఒక నియోజకవర్గానికి చేయడమో కొంతమందికి చేయడమో కాదు ప్రతి ఇంటికి ఈ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇచ్చిన ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇచ్చి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇస్తా ఉన్నాం ఇట్లా ఎన్ని పారామీటర్స్ తీసుకుంటే కూడా మనం ఆదర్శంగా ఉన్నాం రాష్ట్రంలో ఉండే 38500 చెరువులను మిషన్ కాకతీయ కార్యక్రమం కింద అద్భుతంగా పునరుద్ధరించాం అది కూడా ఈరోజు దేశానికి మోడల్ అయింది లాస్ట్ టైం ఐ వాజ్ ఇరిగేషన్ మినిస్టర్ మనం బాగా చేస్తుంటే తమిళనాడు నుంచి బుందేల్ఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ నుంచి చాలా మంది మన రాష్ట్రానికి వచ్చి చూసి నేర్చుకొని మీ ఇంజనీర్లను మా దగ్గరికి పంపిస్తారా ట్రైనింగ్ కోసం మేము కూడా మా రాష్ట్రంలో ఇలా చేసుకుంటామని చెప్పి చాలా మంది చూసి నేర్చుకొని పోయారు మిషన్ కాకతీయ మిషన్ భగీరథ లైక్ దేర్ ఆర్ మెనీ ఇన్నోవేటివ్ స్కీమ్స్ ఒకనాడు ఎండాకాలం వచ్చిందంటే యాసంగి పంట అంటే బోరు బండ్లకు ఫుల్ గిరాకీ ఉంటుండే కానీ ఇలా తెలంగాణలో బోరు బండ్లకు కూడా పని లేకుండా అయిపోయింది గ్రామాల్లో రైతులు బోర్లు వేసుకునే అవసరం లేదు అటు కల్వకుర్తి నెట్టంపాడు భీమా ఇటు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయడం వల్ల దుబ్బ తెలంగాణ కాస్త దమ్మున్న తెలంగాణగా మారిపోయింది ఈరోజు ఎందుకు దుబ్బ తెలంగాణ అంటే ఆనాడు 1000 ఫీట్లు వేస్తే కూడా దుమ్ము తప్ప బోరింగ్ నీళ్ళల్లో ఏం రాకపోతుండే బోరు పొక్కల్లో నుంచి దుబ్బ మాత్రమే బయటకు వస్తుండే కానీ ఇవాళ బోరింగులు అవసరం లేకుండా ఎప్పుడో వేసిన బోర్లలో నుంచి నీళ్లు ఉబికి పైకి వస్తూ ఉన్నాయి గంగమ్మ తల్లి పైకి వస్తూ ఉంది అంటే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి గోదావరి నీళ్లు దేవడం వల్ల జరుగుతూ ఉంది